ఐఎంఏ ఆధ్వర్యంలో నీటి కాసుల జబ్బు పరీక్షలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అనూస్ ఆసుపత్రిలో నీటి కాసుల జబ్బు పరీక్షలు డాక్టర్ పుల్లారావు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్సిటి అనే పరికరంతో సుమారు 60 మంది రోగులకు ఉచిత నీటి కాసుల జబ్బు పరీక్షలు నిర్వహించి తగిన ఆరోగ్య సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ, ఈ పరీక్షల వలన అంధత్వం నివారించడానికి, త్వరగా జబ్బు తెలుసుకోవడానికి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరఫున కూడా ప్రతి నెల ఉచిత తప్పకుండా జరుగుతున్న క్యాంపుల్లో భాగంగా ఫ్రీ గ్లాకోమా స్క్రీనింగ్ క్యాంప్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ నెల నవంబర్ మొత్తం కూడా డయాబెటిక్ మంత్ అంటారు, ఎందుకంటే రేపు నవంబర్ 14 వరల్డ్ డయాబెటిక్ డే. ఆ సందర్భంగా మరి ఐఎంఏ వారు ఎన్నో రకాలైన కార్యక్రమాలు, మార్నింగ్ ఒకటి ర్యాలీ తీస్తున్నాం, 6 to 8 AM ఎన్జీ కాలేజీలో ఫ్రీ షుగర్ టెస్ట్ చేస్తున్నాం, అట్లాగే రేపు చిల్డ్రన్స్ డే కూడా. కాబట్టి రా చాచా నెహ్రూ గారు పిల్లలంటే ఎంతో ఇష్టం, ఆ పిల్లల్ని ఎక్కువ దగ్గర తీసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం మరి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్న ఆ భాగంలో భాగంగా రేపు వెల్ బేబీ షో ఐఎంఏ హాల్లో కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు మరి ఇక్కడ వచ్చిన నా క్లినిక్లో వచ్చిన ప్రజలందరికీ కూడా తినేలా చేసినట్టే ఎన్సిటి అంటారు దీన్ని, నాన్ కాంటాక్ట్ టోనోమీటర్, కంటిలో ఉన్నటువంటి బీపీ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది చూస్తుంది. ఒకవేళ అబ్నార్మల్ ఉంటే దానిలో గ్లాకోమా లక్షణాలు ఉన్నట్టు, గ్లాకోమా అంటే కంటిలో ఒత్తిడి పెరిగి నీటి కాసుల జబ్బుగా మారి మరి మనకు తెలియకుండా మనిషికి తెలియకుండా ఒక సైలెంట్ కిల్లర్గా చూపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీ డేస్లో ఈ యొక్క టెస్ట్ చేసుకున్నట్టయితే, రొటీన్ స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే మనకు మన చేతికి ఎట్లయితే బీపీ నార్మల్గా ఉండాలో కంటిలో కూడా దాదాపు 12 to 22 ఉండాలి, అంటే 12 to 22 మధ్యలో ఉంటే నార్మల్, 22 దాటితే సస్పీషియస్, 24 అయితే అది డయాగ్నోస్టిక్ అన్నట్టు. తప్పకుండా మనం గ్లాకోమా ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్లో ప్రతి మనిషి కూడా జీవించాలి. మన ఒంట్లో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనిషి ఒక మంచి సమాజంలో ఉంటాడు కాబట్టి ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు, వారి కాస్ట్లీ మీటర్ కూడా తీసుకొని వచ్చారు కాబట్టి అట్లీస్ట్ నా క్లినిక్లో వచ్చిన ఆ యొక్క 20-30 మంది కన్నా కూడా ఫ్రీగా చేయాలని ఒక తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి బ్రాంచ్ నుండి ఎవ్రీ మంత్ ఈ ఫ్రీ గ్లాకోమా టెస్ట్ అనేది చేస్తూ ఉన్నాము. ఇది అనూస్ ఐ క్లినిక్లో చేస్తూ ఉన్నాము. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. వాళ్ళ డిటెక్షన్ ఆఫ్ ది ఇంట్రా ఆక్యులర్ టెన్షన్, మనకి మనిషిలో బీపీ ఎలా పెరుగుతుందో ఈవెన్ ఐస్లో కూడా బీపీ టెన్షన్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు మనకు అసలు అంటే కనుచూపు పోవడం అట్లాంటిది సడన్గా జరగదు అన్నమాట. సో అర్థం కూడా కాదు లోపల పెరిగిందని అంటే అన్లెస్ వీ టెస్టెడ్ విత్ అ మెషిన్. సో ఇది నాన్ కాంటాక్ట్ టోనోమీటర్ అంటే కంటికి తగలకుండా కూడా దాని యొక్క లోపల ఆ టెన్షన్ని టెస్ట్ చేసేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పరికరం ద్వారా ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 4 to 5 ఐఎంఏ హాల్లో మేము వెల్ బేబీ షో కండక్ట్ చేస్తున్నాము. నాకు తెలిసి వెల్ బేబీ షో నల్గొండలో విప్రో వాళ్ళు 14 to 15 ఇయర్స్ బ్యాక్ కండక్ట్ చేశారండి. దట్ ఈస్ ఫ్రమ్ అ కంపెనీ, విప్రో కంపెనీ. తర్వాత మళ్ళీ ఆ క్రెడిట్ కూడా నల్గొండ ఉన్నటువంటి ఐఎంఏకే దక్కుతుంది. ఈ 15 ఇయర్స్ తర్వాత చేసేటటువంటి ఈ వెల్ బేబీ షోలో 2 sets ఆఫ్ ఏజ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేశాము. ఒకటి 6 months to 12 months, తర్వాత 1 to 3 years. ఈ పిల్లలకి మేము టెస్ట్ చేసి అంటే నిపుణులు అనేటువంటి పిల్లల డాక్టర్లు కూర్చొని ఉంటారు, 6 to 8 members డాక్టర్స్ కూర్చొని ఉండి ఆ పిల్లల్ని టెస్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 categories ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్లు ఉంటాయి. కాబట్టి నల్గొండ ప్రజలందరూ ఇది కూడా కొంచెం మార్నింగ్ పెట్టలేదు, ఎందుకంటే అందరూ స్కూల్కి వెళ్తారు, బిజీగా ఉంటారు. సో వి హావ్ మేము ఆ టైంలో మా క్లినిక్లు బంద్ చేసుకొని 4 to 5 వెల్ బేబీ షో కండక్ట్ చేస్తున్నాము. నల్గొండలో అందరూ కూడా ఇది ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని చక్కగా ముద్దుగా తయారు చేసుకొని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారాణి, రాజబాబు, రామలింగం, శంకర్, రాము, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు.